हेलो फ्रेंड्स, वेलकम टू ईक्षिस वर्ल्ड। नेम ईक्षित अंडी। इवाल्टी रेसिपी पूर्णम कज्जिकायलु कंप्लीट फेस्टिवल रेसिपी अंडी। इंतो टेस्टीगा उंडे पूर्णम कज्जिकायलु परफेक्ट गा एला चेयालो चूद्दाम। अलाने मीरु कनुक मा वीडियोनी फस्ट टाइम वाच चेस्तुन्नट्लयिते मा चानल नी सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। मरिन्नि टेस्टी रेसिपीस कोसम सब्सक्राइब अने बटन पक्कने बेल ऐकान कूडा उंटुंदि। दान्नि एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु एदैना वीडियो पेडिते वेंटने मीकु नोटिफिकेशन రూపంలో మీ ఫోన్ కి రీచ్ అవుతుంది। సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు పూర్ణం కజ్జికాయల రెసిపీలోకి వెళ్దాము। ముందుగా చిన్నదాల్ ఒక కప్పు తీసుకోవాలి, అంటే శనగపప్పును ఒక కప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి। ఒక కుక్కర్ లోకి తీసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి నానబెట్టుకోవాలి। ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। చూసారు కదా, శనగపప్పు అనేది బాగా ఇలా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్ చిన్నదాల్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం కూడా తీసుకోని, ఇప్పుడు ఈ చిన్నదాల్లోకి మనము తీసుకున్న 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఒక బౌల్ మొత్తాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి। మనకు శనగపప్పు అనేది వేడిగా ఉంది కాబట్టి బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుందండి। చూసారు కదా, వాటరీ టెక్స్చర్ వచ్చేస్తుంది। దీన్ని మొత్తం చల్లారేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత చల్లారనివ్వాలి। ఇప్పుడు కజ్జికాయల రేకును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్ వీట్ ఫ్లోర్, అంటే గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ గోధుమ పిండి డో వచ్చేలాగా కలుపుకోవాలి। మొత్తం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి। చూసారు కదా, మనకు డో అనేది ఈ టెక్స్చర్ లో ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు రేకులు అనేది మంచిగా వస్తుంది। ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక ఉండని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రేకులా రుద్దుకోవాలి। ఒక రోలింగ్ పిన్ని తీసుకొని ఒత్తుకోవాలి। చూసారు కదా, పూరీ సైజ్ లో ఒత్తుకోవాలి। ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఒత్తుతూ రేకును ఒత్తుకోవాలి। ఇలానే మొత్తం అన్ని కుడుములు కూడా చేసుకోవాలి। మనకి ఎక్కడ కూడా హోల్ అనేది లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। ఇలానే మొత్తం అన్ని కజ్జికాయలను కూడా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఎక్కువగా ఓవర్లోడ్ చేయకూడదండి, 2 నుండి 3 వరకు యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, మనకు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। ఇలానే మిగతా వాటిని కూడా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫెస్టివల్ రెసిపీ పూర్ణం కజ్జికాయలు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్। చూసారు కదా, ఇలా ఈ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి। అలానే మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి। వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్।